ಯಾರಿ ಬಾಮಾ ನಿಯಂಸ ನಡಕ ಎಂದಕೇ ತೊಂದರ ತೊಂದರ. ఫుడ్ ఆర్డర్ చేశారు కదా. అమ్మయ్యా, ఏంటి మేడం, కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయరు, డోర్ కొడితే డోర్ తీయరు, ఎంతసేపు వెయిట్ చేయాలి? సారీ. ఇగోండి 5 స్టార్స్ ఇవ్వండి మేడం. ఓకే, థ్యాంక్ యూ.
నిజంగానే వాడు నన్ను చంపేస్తాడా? అనవసరంగా కొట్టానా? తనకేదో చెప్పాలనిపించుండొచ్చు, చెప్పాడు. కానీ నేనెందుకు తిట్టాను, చంప మీద కొట్టాను? అయినా నాకు ఇదంతా అవసరమా? ఇందాకొచ్చిన టమాటో అబ్బాయే కదా తను. మరి ఈయనెవరు? తనేనా? హలో, హలో అన్న, మీరు ఇందాక ఫుడ్ డెలివరీ ఇచ్చారు కదా, మీరింకా ఉన్నారా వెళ్ళిపోయారా? లేదు మేడం, నేను వెళ్ళిపోయి కూడా చాలాసేపు అవుతుంది. సరే అన్న. ఖచ్చితంగా వీడు వాడే, కానీ వాడే అని కన్ఫర్మ్గా ఎలా చెప్పగలం? కన్ఫర్మ్ వాడు నన్ను ఏదో ఒకటి చేయకముందే నేనే ఏదో ఒకటి చేయాలి, కానీ ఎలా? హలో, హలో అన్న, ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి మేడం. ఇంట్లో ఎవ్వరూ లేరు, ఒక చిన్న మెడిసిన్ చెప్తా, తెస్తారా? కావాలంటే ఎక్స్ట్రా మనీ ఇస్తా. సరే, మెడిసిన్ ఏంటి? సిట్రజిన్. సరే మేడం, ఒక 15 మినిట్స్. సరే అన్న, తొందరగా వచ్చేయండి. మేడం, నేను డెలివరీ పర్సన్ మేడం. ఏంటి మేడం, మీరు మాటమాటికి డోర్ క్లోజ్ చేస్తారు? మేడం, డోర్ తీయండి మేడం. మేడం, డోర్ తీయండి మేడం. మీ మెడిసిన్ తెచ్చాను.
మేడం. ఏంటి మేడం, ఏదైనా ప్రాబ్లమా? లేదు, అదేం లేదు. ఇదిగోండి మేడం, మీరు అడిగిన మెడిసిన్. థ్యాంక్ యూ. ఓకే మేడం. మేడం కొద్దిగా వాటర్ ఇస్తారా? హా ఇస్తాను. అబ్బా అమ్మా, ఏం కొట్టావా కళ్ళలో? అమ్మా బా, కళ్ళు మడతానే. Thank you.
పెదవులకి ఇలా కాళ్ళు చేతులు కట్టేస్తే విప్పుకోవడం కష్టమేం కాదేమో. ఏంటిది ఇలా కట్టేశావు? నేను మనిషినా లేదా జంతువునా? నువ్వు ఏదనుకుంటా అదే. అంటే మనిషినా? ఆకారం చూస్తే జంతువులాగా ఉన్నావు కదా, అందుకని నేను నన్ను కట్టేసింది. అమ్మా అక్క, సారీ అక్క, ఇక్కడ ఎలా ఉన్నా అక్క, నేను పారిపోయినా కదా, అపోజిట్ పాసిబిలిటీ అక్క. నీ అబ్బా. అమ్మా సారీ అక్క, నన్ను క్షమించక్క అక్క, నీకు దండం పెడతా అక్క. ఇంకోసారి ఒంటరిగా ఉన్న అమ్మాయి మీద ఇలాంటి చెత్త పనులు చేయకుండా ఉండాలంటే మీలాంటి వాళ్ళు స్టేషన్లోనే ఉండాలి. పొద్దున్న వరకు వెయిట్ చేయండి, హ్యాపీగా స్టేషన్లో ఉందరు కానీ. అక్క అక్క, అంత పని చేయకక్క, సారీ అక్క, ఏదో బుద్ధి తక్కువ చేశాను అక్క. అక్క సారీ అక్క, అక్క అక్క అక్క, అయ్యా అక్క. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నా మీలాంటి వాళ్ళ వల్ల ఒక్క ఆడపిల్ల కూడా ప్రశాంతంగా బ్రతకలేకపోతుంది, తిరగలేకపోతుంది. నీకు కూడా అక్క చెల్లెలు ఉంటారు కదా, మరి వాళ్ళెందుకు గుర్తుకు రారు ఇలా చేస్తున్నప్పుడు? మీకు మీలాంటి వాళ్ళ కోసం ఏ చిన్న అత్యాచారం చేసినప్పుడు చేయబోయినా అది కోసేయాలని చట్టం తీసుకొస్తే కానీ ప్రశాంతంగా బ్రతకనివ్వరనుకుంటా. ఏ పిచ్చా, నీకు వాడితో నన్ను కంపేర్ చేస్తావేంటి? బాగో చెప్తున్నా, కట్లు విప్పుతావా లేదా? విప్పకపోతే చంపేస్తా. బా పత్తిత్తే, నువ్వు కట్లు ఇప్పితే ఏం చెప్తావు మాకు తెలియదా? రేయ్ నీ అబ్బా. అరే 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 అరే, అయ్యా